ఏమిటి సార్? ఏం లేదు, ఆ ఏ టు క్లచ్ సీతను చూసావు? ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు. ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా. మధ్యలో వీడికెందుకు బాధ? తగ్గించుకుంటాడు. అరే కీర్తి, ఊరికే అంటాం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురా. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్. యూ నీడ్ నాట్ గో అవుట్ సైడ్. పిలిచారట? కూర్చో 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 కూర్చో. పర్వాలేదు సార్. నో 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 నో, నువ్వు నిలబడితే నా కాళ్ళు అవుతాయి. కూర్చో. మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్? అవును, నీ సీట్ బాగుందా? కుషన్ అది ఉందా? లేకపోతే ఈ సీట్ పట్టుకెళ్ళి సీతా. వచ్చా? ఆ సీట్ బాగానే ఉంది. వెరీ అడ్జస్టింగ్ టైం. నీకు విషయం తెలుసా, నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు. స్వీట్ గా ఉండేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. ఎందుకో తెలుసా, నాకు చక్కెర వ్యాధి అందుకన్న మాట. అవును, ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి? మట్టే. ఏంటే అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు? మీరు పిలిచారు కదా సార్, అందుకని వచ్చాను. నేనెప్పుడు పిలిచానే? నేను వేళాపాళ లేకుండా లోపలికి వచ్చాడే. అదిగో బెల్లు కొట్టారు కదా సార్. మీరు బెల్లు కొట్టి పిలిచినా, పిలిచి బెల్లు కొట్టినా నేను వచ్చేస్తా. మొత్తానికి వచ్చేస్తావన్న మాట. అవును సార్. మేడం, యూ టేక్ దిస్ ఫైల్. దిస్ ఇస్ ఏ టూ, దట్ ఇస్ బి టూ, గో టూ. ప్లీజ్ యూ గో టు యువర్ సీట్ మేడం. ఐ విల్ టేక్ యూ లెటర్. మీరు కొంచెం దారిస్తే. ఎస్, తప్పుకో తప్పుకో. లేడీస్ వెళ్తుంటే ప్లీజ్. చూడు, నీకు తొంగోనా చూడనా కాంప్లెక్స్ గురించి తెలుసా? తెలియదు సార్. అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు. అది నీకు చాలా ఎక్కువగా ఉంది. త్వరగా వెళ్లి డాక్యుమెంట్స్ కన్సల్ట్ చేయి. సార్, మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా? తెలియదు. ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం. అది మీకు మరీ ఎక్కువగా ఉంది. మీరు కూడా ఏదైనా డాక్టర్ని చూడకూడదు. చూడు బుజ్జి సార్, ఎవరికే జబ్బు ఉంటే మనకెందుకు? ఎందుకు మన ఇద్దరం కలిసికట్టుగా జట్టుగా ఉందాం? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమిటి? ఆ ఏ టు క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింక్ ఇస్తూ ఉండు, డబ్బునే ఇస్తా. మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు? నీకేం తెలుసయ్యా విషయం? అదో విచిత్రమైన మ్యాటర్. చిన్నపిల్లవాడివి, నీకు తెలీదు. అవును, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకు సార్? రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను. అది నా కర్మ సార్. కొట్టావా? లేదు సార్, పట్టాను దోమని. దోమని బాగానే పట్టాడు గాని గూబ అదిరిపోయేట్టు కొట్టాడు. ఇదో టైపు మనిషి. పాడ్రాడు, పాడింకెక్కడొస్తాడు. అన్ని బంధాలు తెంపుకు, వాడు కావాలనే నన్ను కష్టాల్లో పడేశాడు. నువ్వేం దిగులు పడక రాజ్యం, నీకు మగవారసుడే కదా కావాల్సింది. నాకు ఇంకో పెళ్లి జరిపించు, వెంటనే నీకో మనవని పుట్టించేస్తా. నేను దిగులు పడతా ఉంటే నీకు బల తిస్కారంగా ఉందే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఇంకో పెళ్లి జరిపిద్దామనా? లే, సాగుపడ్డామని. నా ఇల్లు వాకిలి, పొలం బుట్ట, నగ నట్ట అన్ని ఏ గుడికో రాసి పారేస్తాను. గుడికి రాసేస్తావా? మరి నా తిండిలాగే పూజారి పెట్టే ప్రసాదం తిని బతకనా? ఆ పూజారి ప్రసాదాన్ని చేతికి రాస్తాడు. మరి ఇంత దేవుడు ప్రసాదం ఇంత కాకపోతే నలాగే ఇంత పెడతారా నీకు? సిగ్గు లేకపోతే సరి, ఎప్పుడు చూస్తే తిండి గొడవ. ఇదిగో చూడు, ముందర నువ్వు పట్టం బయలుదేరు. పట్టం వెళ్లి అక్కడ మన వకీలు చూడు. వకీలతో నేను చెప్పానని చెప్పు. నా ఆస్తి అంతా గుడికి రాసి పారేస్తున్నాను అంతే. ముందు బయలుదేరవయ్యా. అలాగే, నేను పట్టణం వెళ్లి చాలా కాలం అయింది. వీడియోలు చూపించే బస్సుల్లో వెళ్ళా. హలో సార్. తుపాకీ ఎప్పుడు చూడలేదా? మీ వకీల్ గారు ఉన్నారా? కోర్టుకి వెళ్ళారు. వచ్చే సార్, కూర్చోండి. ఏ టూ క్లర్క్ మీకు ఇది? అరే, వీడెవడో మా మనవడు కిష్ట ఎలా ఉన్నాడే? నేను కిష్టేను కాదు, గొంతు కూడా అచ్చం అలాగే ఉంది. నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను. అరే కిష్టయ్యా, ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది? నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్. ఓహో, అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారట్రా? నన్నేం చూసావు, లోపల మేనేజర్ కి ఇంకా పెద్ద టోపీ ఉంది. నువ్వు ఇట్రా పద కూర్చో. కృష్ణయ్యా, నువ్వేమిటి ఇలా పారిపోయి వచ్చేసావు? చిన్నప్పటి నుంచి మేము నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామే, ఆ అభిమానంతో ఒక్క ఉత్తరం ముక్క రాయకూడదా? అదిగా తాతయ్య, నేను బామ్మన కాదని పెద్ద పౌరుషంగా ఇల్లు వదిలి వచ్చేసాను కదా, కొంచెం పెద్ద స్థితికి వచ్చిన తర్వాత తెలియజేద్దామని.
అది సరే, నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ లాగా వచ్చేసావు? ఆ ఏం చెప్పమంటావు, మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిమింది, ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీరింది. సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. సీత, నేను బజార్కి వెళ్ళి రావాలి, కాస్త బాబుని చూసుకోమా. అలాగే అక్క. రా బాబు, వెళ్ళేస్తాను. రా తాతయ్య, ఇల్లు ఎలా ఉంది? చాలా పెద్దదిగా ఉందిరా. సీత ఎవరు వచ్చారు చూడు. తాతయ్య గారు, కులసానా? నాకేమ్మా బ్రహ్మాండం తడుచుకుంటాడు. ఓహో మగవధవ, శభా శభా, చూసావా నిద్రలేచిపోయాడు. బామ్మగారు బాగున్నారా తాతయ్య గారు? ఏదో ఉందిలే అమ్మా, నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడకి మీ మీద లేదు. ఓహో పశువధవ ముక్కు ముద్దొస్తోందిరా. వాళ్ళు ఇచ్చి నువ్వు వెళ్ళి తాతయ్య కాదురా, నేను ఎత్తుకుంటాను, నువ్వు నా గన్ను పట్టుకో. పేల్చు పెట్టు, ఈ గన్ను మాత్రం వదిలిపెట్టవు. పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంట. ఏమిటి తాతయ్య, ఏమైంది? తడిపేశాడురా. దానికి అంత ఆనందం ఇటు? పర్వాలేదులే, చిన్నప్పుడు నువ్వు మాత్రం నడపలేదా? రే ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి. ఇదేమిట్రా ఇంత వెచ్చగా ఉంది? అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా, పిల్లల్లోంచి వస్తుంది? కొంటే కదా మొత్తం ముంచెత్తాడు. ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదేమిట్రా నువ్వు? తాతయ్య వాడు పెద్ద అయిన తర్వాత వాడిని అడుగు కనుక్కుంది కదలే. కాఫీ తీసుకోండి తాతయ్య. సీత వీడు ఏం చేశాడు చూసావా, తాతయ్య పంచా చొక్కా తడిపేశాడు, వాడిని తీసుకెళ్ళి. ఇటువండి చొక్కా మారుస్తాను. అరే వంటికెళ్ళేటంటే చొక్కా అంటే లాగు మార్చి తీసుకురా. మరి నేను వస్తాను రా. అదే తాతయ్య, కాఫీ? కాఫీ వద్దు, కషాయం వద్దు. ఆస్తి గుడికి రాస్తానంటున్నా ముసల్ది. ఆస్తి ఎవరు తాతయ్య? అది నీకు అర్థం కాదులే, నేను వెళ్లి ముసల్దాన్ని ఆట ఆడిస్తాను. బస్సు టైం అయింది, కుర్రవధవకి నేను వెళ్ళానని చెప్పు. ఈయన మాటలు ఊళ్ళోనూ అర్థం కావు, ఇక్కడ అర్థం కావు. పాప మా బామ్మ ఎలా చస్తుందో ఏమిటో. బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయి ఉంటాడు. ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ ఫర్ నెసరీ యాక్షన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్. థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, సిహెచ్ కుక్కుటేశ్వరమూర్తి. దట్స్ ఆల్. మామూలుగా 1+2 కాపీలే కదా సార్? ఎస్. కృష్ణ జెరాక్స్ షాప్ కెళ్లి దీన్ని 3 కాపీలు తీయించుకురా. చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్, మన కేసంతా దీని మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త. ఓకే సార్. నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు? ఇంకా ఏమైనా ఉత్తరాలు ఉన్నాయేమోనని. నేను నీకు పర్సనల్ గా రాస్తే ఉంటుంది. ఎప్పుడు రాస్తారు సార్? ఏ చాలా దారుణం. ఏమిటయ్యా ఈ మండు టెండలు? బయటకెళ్లి జెరాక్స్ కాపీలు తీసుకురావాలట. మన బాస్కి బొత్తిగా బుద్ధిలే సార్. మరే ఇవాళ ఎండ 103 డిగ్రీలు ఉంది, పేపర్లో కూడా చూశాను. ఈ ఎండలో మనిషి అనేవాడు కాలు బయటపెట్టగలడా అసలు? మీకున్న పాటి బుద్ధి కూడా మన బాస్కి లేదు సార్. మరే సరే నువ్వు పని చేయాలి. ఏమిటి? నాకు తలనొప్పి దంచేస్తోంది. ఓ యాస్ప్రో మాత్ర ద్వారకా హోటల్ నుంచి ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురావాలి. టక్కన వెళ్ళి టక్కన వచ్చేయాలి. మన బాస్కున్న పాటి బుద్ధి కూడా మీకు లేదు. మరే కేటగారి కల్ అంటే ఏమిటి సార్? డాక్టర్ గారి కళ్ళ కాదు, కేటగారి కల్. అదేముందమ్మా, చాలా సింపుల్, కేటగారి కల్. అసలు ఆ మాట చెప్పింది ఎవరు? సీనియర్. అబ్బో ఆయన చెబితే కరెక్టే. వెళ్ళు వెళ్ళి పని చూసు. ఇదిగోండి సార్, ఈ టాబ్లెట్ వేసుకుని వేడిగా కాఫీ తాగారంటే దెబ్బతో మీ తలపి ఫాట్. చాలా థ్యాంక్స్ అయ్యా. స్ట్రాంగ్ కాఫీ గ్రాండ్ గా ఉంది సార్. ఇక్కడ డాక్యుమెంట్ పెట్టాను చూసారా? డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టావా? అవును సార్. నేను చూడలేదే. ఒకవేళ హోటల్లో మర్చిపోయామో? అసలు తీసుకెళ్తే కదా సార్ మర్చిపోవడానికి, ఇక్కడే పెట్టాను. అది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అని సీనియర్ చెప్పారు కదా, అది పోతే ఈ పని క్లోజ్. ఈ విషయం పోలీసుల దాకా పెడుతుంది, కొంప మునుగుతుంది. ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? బాగుంది, నన్ను అడిగితే నేనేం చెప్పను? కృష్ణ అంత కంగారు ఎందుకు? నువ్వు ఉండవమ్మా, పోతే నీదేం పోతుంది, నా ఉద్యోగం కదా పోతుంది. కాళ్ళు చేతులు ఉడికి చస్తుంటారు. కృష్ణ లంచ్ రూమ్ లో ఫైల్స్ ఉండే రాక్ లో అలాంటి డాక్యుమెంట్ కాపీ ఒకటి చూశాను. నా ద్వారా చూద్దా. త్వరగా చూపించండి అమ్మ, మీకు పుణ్యం ఉంటుంది. ఏమండి ఏమండి, ఆ డాక్యుమెంట్ ఏ పేరు వాళ్ళు ఉందో చెప్పండి, నేనే తీసుకుంటాను. అక్కర్లేదు, నీకు ఆ డాక్యుమెంట్ తప్పకుండా దొరుకుతుంది. కానీ అది ఇక్కడ లేదు. మరెక్కడుంది? 4 గంటలకి మీ ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లోనా? నువ్వు ఇలా చాలీ చాలని బట్టలు వేసుకుని మా ఇంటికి వస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాదు, నువ్వు సరిగ్గా 4 గంటలకి ఇంట్లో ఉండు, నేను ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి నీకు ఇస్తా. ఇక్కడిస్తే సీనియర్ కి తెలిసిపోతుంది,
అది మన ఇద్దరికి ప్రమాదం. నువ్వు ఇంటికొస్తే నాకు ప్రమాదం అమ్మా. ఆలోచించుకో మరి. సరే 4 గంటలకు ఇంట్లో ఉండాలి అంతే కదా. అడ్రస్ తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? నీ అప్లికేషన్ లో చూసా. ఇంకాసేపు ఆగితే జాతకం చెప్పేటట్టుంది. మీరా, మీకోసం ఎదురు చూస్తున్నాను. డాక్యుమెంట్ తీసుకొచ్చారా? ఇది నా ఇల్లు. నీలాగా చాలా బాగుంది. ఇదేమిటండి? నేను డాక్యుమెంట్ గురించి అడిగితే మీరు ఏదైతే చెప్తారేంటి? డాక్యుమెంట్ ఏది? కిచెన్. ఇత అదా అది. అయితే ఇది ఇదే నీ బెడ్రూమ్? ఆ కృష్ణ, కూరగాయల మార్కెట్ బెడ్రూమ్ కదా, ఇదే బెడ్రూమ్. ఆ డాక్యుమెంట్ తల్లి తొందర పడితే ఎలా? ఆ డాక్యుమెంట్ చాలా భద్రంగా ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. అయితే ఇవ్వు. అది ఇవ్వాలంటే చెప్పినట్టు చేయాలి. చెప్పండి, చేసేద్దాం. నేను కాల్ ఇచ్చుకో. అయ్యో, ఇదా నాకు సిగ్గు. వదిలేమ్మా. అయ్యో, కృష్ణ ఆ కాగితం నీ చేతిలో పెట్టుకుని నన్ను మరీ వెర్రి వేగంలో ఆడిస్తున్నావు. నేను అమాయకుండా అయ్యిందచ్చు, నీతి లేని వాడిని మాత్రం కాదు. ఆ డాక్యుమెంట్ పోతే ఏమవుతుంది? నా ఉద్యోగం పోతుంది అంతే కదా. పోతే పని వేద ఉద్యోగం. ఇదిగా మీ లాయర్ని నా మీద కేసు వేసుకోమను. వాడు జీవితంలో ఒక్క కేసు కూడా గెలవలేదు తెలుసా? ఏమీ తెలియని నంగరాజులా నటించుకో. ఇదిగో నీ డాక్యుమెంట్. గుడ్ బై. అమ్మా, కొంచెం లూసిచ్చుంటే నా శీలమే పోయి ఉండేది. ఎందుకైనా మంచిది, కొబ్బరి పీసుతో తోముకుని స్నానం చేయాలి. సీత, ఏమిటి తలసింది? బస్సు దొరకలేదా? నేను ఇప్పుడే వచ్చి 2 చెంబులు నీళ్లు పోసుకుని ఇలా వస్తున్నాను, నువ్వు ఇలా లోపలికి వస్తున్నావు. ఏమిటి ఆ కోపం? ఏమి నా మీద అలకా? ఓహో, నీతో బస్సులో రాలేదని కోపమా? నేను ఆ జెరాక్స్ షాప్ లో ఇరుక్కుపోయాను. అబద్ధం ఆడకండి. మీరు 4 గంటలకే ఇంటికి వచ్చేసారు. 4 గంటలకా? నేను అంత తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఎందుకు అనుకున్నావు? నీ ప్రియురాలు ఆ ముచ్చు మొహం దాన్ని ముద్దులాడడానికి. సీత, సంసారం నుండి ఇంట్లోకి ఆ బజార్ మిషన్ తీసుకొచ్చి కావలించుకుని. సీత, అది ఊకాయించకండి. ఆ చండాలన్నీ కళ్ళరా చూశాను నేను. అది ఏమి జరగలేదు సీత. చూడండి, నేనంటే భయం లేదు, గౌరవం లేదు. వదిలేయండి. కనీసం ఇరుగు పరుగు వాళ్ళు చూస్తే పరుగు పోతుందన్న ఆలోచనైనా ఉండదు. అయ్యో సీత, ఆ టైపిస్ట్ డాక్యుమెంట్ అది అని నన్ను మాయ చేసింది. అదంతా ఓ పెద్ద కథ సీత, నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను, అబద్ధం ఎందుకు ఆడారు? అదొక్కటే నేను చేసిన తప్పు, సరేనా? నీకు చెప్పలం పుట్టకపోతే అది బరి తెగించి ఇంటికి రాగలదా? అమ్మా తల్లి, నన్ను నమ్ము, నేనొట్టి అమాయకుండి. ఇన్నాళ్ళు ఆడవాళ్ల విషయంలో మీరు నిప్పుని గర్వపడేదాన్ని, ఇప్పుడు నిప్పుకి చెదలంటే ఛే, మీ మొహం చూడడం కూడా మహాపాపం. సీత మాట్లాడకండి. చూడు, అనుమానం పెనుభూత లాంటిది. అది మొదలైతే రాను రాను భయంకరంగా పెరిగిపోతుంది. నేను చెప్పేది విను. నేనే వినను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళతాను సీత. ఊరు పేరు తెలియని నీకోసం ఉన్న ఊరిని వదిలేసి ఆస్తిపాస్తులు కాదని నీతో వచ్చేసాను చూడు. అందుకు నన్ను నేను చెప్పు తీసుకొట్టుకోవాలి. నా మీద ఎండ పడితే కందిపోతానని తన అరచేతులు గొడుగులా పట్టి నన్ను పెంచిన బామ్మని బాధ పెట్టి నీ కొంగు పట్టుకుని వచ్చేసాను చూడు. అందుకు నాకు ఇలా కావాల్సింది. ఎవరికీ కలవలసిన నేను నీకు తాడి కట్టిన పాపానికి కాకి బట్టలు కట్టుకుని అడ్డమైన విధవలకి సలాములు చేస్తూ బ్రతుకుతున్నాను. ఛీ, అర్థం చేసుకోలేని భార్యతో కాపురం చేయడం అంత నరకం, మరొకటి ఉండదు సీత. ఆ నరకంలో పరదోసం నన్ను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏంది, నాకు మునిమనోడు పుట్టాడన్నమాట. ఏమయ్యా, నిజంగా చూసావా? నా కళ్ళారా చూసొచ్చాను రాజ్యం. పక్కింటి కుర్రాన్ని చూశాను అనుమానం నీకు? సరే, అసలు ఆ పశువుడు మనలో ఎవరి పోలిక? అచ్చం నీ పోలికే, నీ కళ్ళే. అబ్బో, ముక్కు వాళ్ళ నాన్నది, చెవులు వాళ్ళ అమ్మవే, నోరు నా టైప్. అబ్బా, అక్కడే తన్నింది. ఏ నానోటికే బంగారం. అబ్బా, ముందల్లా బుజ్జిగాని చూడాలనిపిస్తోందయ్యా, ముందల చూడాలనిపిస్తోందయ్యా. రాజ్యం, మన బుజ్జి విధవని ఈ చేతులతో ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నా. కొంటి విధవ ఎత్తుకోగానే నా చెయ్యి తడిపేశాడు. అబ్బో అబ్బో, ఏ చెయ్యయ్యా వాడు తడిపేసింది? ఈ చెయ్యి. ఈ చెయ్యి ఎంత అదృష్టం చూడయ్యా, ఆ భాగ్యానికి నేను ఒచ్చుకోలేదు కదా. ఏది బుజ్జిగాడు తడిపేసింది ఇచ్చే కదా.
నాకు ముని మనం ఎవరుపడితే మూతి ముడుచుకొని కూర్చుంటానా? ఊరంతా గత్త చేయను. ఏ మంగా గుమాస్తా. నా సర్వం మీకు మున్మనవాడు పుట్టాడంట కదమ్మా. ఆ సంతోషంతోనే కదా అమ్మగారు ఊరు ఊరంతా బట్టలు పంచి పెడుతున్నారు. అమ్ముకోకుండా మీరే కట్టుకోండి.